హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఆల్ టుడే టెక్ ఛానల్. ఈరోజు నేను మీకు స్టాఫ్ ఐడి కార్డ్ ఎలా చేసుకోవాలి, ఎంప్లాయ్ ఐడి కార్డ్ చూపించబోతున్నాను. ఇంతకుముందు వీడియోలో నేను మీకు స్టూడెంట్ ఐడి కార్డ్ ఎలా చేసుకోవాలో చెప్పాను ఫ్రెండ్స్. సేమ్ అదే ప్రాసెస్లో స్టాఫ్ ఐడి కార్డ్ ఐ మీన్ ఎంప్లాయీస్ ఐడి కార్డ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు చూపించే మోడల్లో కూడా మనం స్టూడెంట్ ఐడి కార్డ్ చేసుకోవచ్చు. ఎక్కువ శాతం స్టూడెంట్ ఐడి కార్డులు ఇలా అడ్డంగా ఉంటాయని ఇలా చూపించాను ఫ్రెండ్స్. జనరల్గా ఎంప్లాయీస్ ఐడి కార్డు నిలువుగా ఉంటాయి, అందుకని ఇప్పుడు ఆ మోడల్ కూడా చూపించబోతున్నాను. అయితే మోడల్ ఏమైనా దీన్ని తిప్పుకుంటే సరిపోయిద్దిగా అనుకుంటున్నారు. దాంతోపాటు ఒక చిన్న ట్రిక్ కూడా చెప్తున్నాను. లాస్ట్ వీడియోలో వాటన్నిటిని మెర్జ్ చేసుకోవటం నేను చెప్పలేదు. అలాగే కొంచెం మన షేప్స్ని చేంజ్ చేసుకోవటం కూడా ఈ వీడియోలో ఉంటుంది. అదొకటి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దానికి చూడండి ఫ్రెండ్స్, జస్ట్ ఇందాడు వీడియోలాగే ఒక రెక్టాంగిల్ తీసుకుంటాం ఫ్రెండ్స్. కాకపోతే దీనికి పూర్తిగా ఆపోజిట్లో షేప్స్ తీసుకుందాం. అంతకుముందు విడ్త్ హైట్ 2 పాయింట్, విడ్త్ 3 పాయింట్ తీసుకున్నాం. ఇప్పుడు రివర్స్లో తీసుకుందాం. హైట్ 3 పాయింట్ తీసుకొని విడ్త్ అనేది 2 పాయింట్ తీసుకుందాం. అప్పుడు అది ఆటోమేటిక్గా నిలువుగా వచ్చేస్తుంది. ఇలా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫార్మాట్ అనే ఆప్షన్, జనరల్గా ఫార్మాట్ అనే ఆప్షన్ మీకు మామూలుగా కనపడదు ఫ్రెండ్స్. ఇలా షేప్ కానీ ఏమైనా కొన్ని ఆప్షన్స్ తీసుకున్నప్పుడు మాత్రమే ఫార్మాట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. చూడండి, జనరల్గా చూసారు కదా వెనక మళ్ళీ ఫార్మాట్ అనే ఆప్షన్ ఎక్కడ ఉండదు. ఓన్లీ షేప్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా, సెలెక్ట్ చేసుకోగానే చూడండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా ఫార్మాట్ ఆప్షన్ వచ్చేస్తుంది. అందులో సేమ్ ఇందాక తీసుకున్న దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా తీసుకుందాం. కొలతలు అనేది హైట్ 3.28, విడ్త్ 2.18. ఇలా మన షేప్ అనేది ఆటోమేటిక్గా రివర్స్లో వచ్చేస్తుంది. అలాగా షేప్ ఫిల్ అనేది మనం వైట్ కలర్ తీసుకుంటున్నాం. సేమ్ ఫ్రెండ్స్, ఇందాక చెప్పిన స్టెప్లే, షేప్ వైట్ కలర్ తీసేసుకుందాం. అలాగే మనం ఇంకోటి కూడా తీసుకున్నాం, ఇందాక తీసుకున్నాం కదా సేమ్. అలాగే మళ్ళీ ఇన్సర్ట్ తీసుకొని మళ్ళీ ఇంకో షేప్ని తీసుకొని సేమ్ ఇన్సర్ట్ చేసుకుందాం. జనరల్గా నాకు తెలిసి ఐడి కార్డ్స్ పైన కింద మాత్రమే డిజైన్స్ ఉంటాయి, అది మన క్రియేటివిటీని బట్టి మనం చేసుకోవచ్చు. ఈ మధ్య క్రియేటివిటీగా చాలా ఐడి కార్డ్స్ వస్తున్నాయి, చాలా స్కోల్డ్ అయ్యి వాటికి. సేమ్ నేనైతే ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇందులో రైట్ క్లిక్ ఇస్తే ఎడిట్ పాయింట్స్ అని ఉంటుంది. ఎడిట్ పాయింట్స్ తీసుకొని ఎడిట్ చేయటం చెప్పి, ఎడిట్ పాయింట్ తీసుకొని ఒక కార్నర్ పాయింట్లో మనం క్లిక్ చేస్తే అలా 2 పాయింట్లు వస్తాయి. వాటితో మనం ఇలా షేప్స్ని డ్రా చేసుకోవచ్చు, రకరకాల షేప్స్ మనకు నచ్చినట్టు. 4 సైడ్స్ వస్తాయి ఇలాగే షేప్స్కి. మనం వాటిని అలా లాగితే దాన్ని బట్టి షేప్ అనేది అలా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా మనకు కావాల్సిన షేప్లో వాటిని ఇది చేసుకోవచ్చు. ఇంకా మనం ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి లాగినట్టు అలా కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను దాన్ని కాపీ చేశాను. కాపీ అంటే ఏం లేదు, కంట్రోల్ పట్టుకొని ఎడ్జ్లో పట్టుకొని లాగితే కంట్రోల్ ఆల్ట్ పట్టుకొని ఎడ్జ్లో పట్టుకొని మనకు అది కాపీ అయ్యి ఒక కాపీ అనేది వచ్చేస్తుంది. ఇలా మనకు కావాల్సినట్టు అలా డబల్లా పెట్టుకొని ఆ షేప్ని ఇచ్చేసుకోవచ్చు. సేమ్ అదంతా కూడా మన ఇష్టం అన్నమాట.
ఇలా మనకు కావాల్సినట్టు మనం చేసుకోవచ్చు. అలా షేప్స్ అనేవి మన ఎడిట్ పాయింట్స్ నొక్కేసి దాని ద్వారా మనం చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలాగా షేప్స్, రకరకాల షేప్స్. జనరల్గా కంట్రోల్ పట్టుకొని లాగితే మనకు కిందకి రాదు ఫ్రెండ్స్, మధ్యలో పట్టుకోకూడదు. కంట్రోల్ ఆల్ట్ పట్టుకున్న తర్వాత ఎడ్జ్లో పట్టుకోవాలి. ఆ డాట్స్ ఉన్నాయి కదా వాటి పక్కన ఆ లైన్ మీద పట్టుకొని లాగితేనే మనకు ఆ కాపీ అనేది కిందకు వస్తుంది. ఇలా కిందకి తెచ్చేసుకొని మనం మళ్ళా షేప్ని తీసుకొని ఇలా ఎడిట్ పాయింట్స్ చేయకోకుండా మనం దీన్నే కిందకి కాపీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని ఇన్వర్ట్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్, అంటే రివర్స్లో చేయొచ్చు. అది కూడా మీకు చూపిస్తాను ఎలాగో. చూడండి ఫ్రెండ్స్, రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ర్యాప్ టెస్ట్ ఉంది కదా, కరెక్ట్, ఇది ఫార్మాట్ షేప్ ఫ్రెండ్స్. ఈ ఫార్మాట్ షేప్ తీసుకొని మనలో చూడండి 3D రొటేషన్ అని ఉంది. ఇది తీసుకొని మనకు కావాల్సినట్టు కొంచెం కొంచెంగా 3D అలా చూడండి, కొంచెం కొంచెంగా రొటేట్ అవుతూ ఉంటుంది. మనం ఎక్స్ రొటేషన్ తీసుకున్నాం, అంటే ఎక్స్ యాక్సిస్లో స్ట్రైట్గా అడ్డంగా ఉండేది రొటేట్ అవుతుంది, యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది మనకు. అలాగే వైలో రొటేట్ తీసుకుంటే చూడండి ఇలా రివర్స్ అవుతుంది. అది ఎగ్జాక్ట్గా మనం అలా రివర్స్ మనకు నచ్చిన కరెక్ట్ పొజిషన్కి రాగలిగా మనం ఓకే చేసేసుకుంటే సరిపోతుంది. అది మనం సరిగ్గా తీసుకోకపోతే, అంటే అది మనం కరెక్ట్గా సెట్ చేసుకొని కరెక్ట్ పాయింట్ నొక్కకపోతే ఆటోమేటిక్గా రివర్స్ అయిపోయిద్ది. మనం పొరపాటున కింద రీసెట్ అనే ఆప్షన్, ఎంటర్ అనేది టైప్ చేస్తున్నాం, ఎంటర్ కొట్టామంటే ఇది రీసెట్కి వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా. కాబట్టి మనం ఎంటర్ అనే ఆప్షన్ కొట్టకూడదు ఫ్రెండ్స్. ఇలా మనం చేంజ్ చేసుకున్నాక మనకు కావాల్సిన షేప్ వచ్చేసింది కాబట్టి మనం దాన్ని డైరెక్ట్ ఆ ఫార్మాట్ షేప్ ఆప్షన్ని క్లోజ్ చేస్తే సరిపోతుంది. ఇది జెడ్ రొటేషన్ ఫ్రెండ్స్, మనకు అది అవసరం లేదు. 3D ఇమేజ్, 3D ఉండే వాటికి జెడ్ యాక్సిస్ ఉంటుంది కాబట్టి ఆ రొటేషన్ మనం చేసుకోవాలి. మనం ఓన్లీ వై యాక్సిస్లో రొటేషన్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇది 2D కాబట్టి పిక్చరు. ఇలా చేసుకున్న తర్వాత మనం ఎంటర్ మట్టి కొట్ట, ఎంటర్ కొడితే మళ్ళీ మొదటి పొజిషన్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. జస్ట్ దాన్ని క్లోజ్ చేస్తే సరిపోతుంది, ఫార్మాట్ అనే దాన్ని క్లోజ్ చేసేసి దీనికి మనకు కావాలంటే షేప్, ఫిల్, కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఫార్మాట్లోకి వెళ్ళి షేప్ ఫిల్లోకి వెళ్ళిపోయి మనకు కావాల్సిన కలర్ మనం చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ అలాగే పైదానికి కూడా మనం షేప్ అనేది ఫిల్ చేసుకోవాలి సేమ్ కలర్లో, లేదంటే మన ఇష్టం డిఫరెంట్ కలర్స్ ఉండాలనుకుంటే డిఫరెంట్ కలర్స్లో ఫిల్ చేసుకోవచ్చు. మనం టెక్స్ట్ యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్, టెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్రీవియస్ వీడియో, ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టే సేమ్ రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ టెక్స్ట్ అలైన్ టాప్ పెట్టుకొని అక్కడ నుంచి మనం ఇచ్చేసుకోవచ్చు. జనరల్గా పైన కంపెనీ నేమ్ ఉంటుంది. జస్ట్ ఇదంతా కూడా నేను జస్ట్ మోడల్ మీకు ఒక ఐడియా కోసం మనకు ఇందులో ఉండే ఆప్షన్సే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంతకుముందు వీడియోలో మనం ఎడిట్ పాయింట్స్ గురించి ఏం చెప్పుకోలేదు, ఇందులో ఎడిట్ పాయింట్స్ గురించి చెప్పుకున్నాం. అలాగా ఈ ఆప్షన్స్ను యూజ్ చేసి మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలా మనకు కావాల్సిన కలర్ ఇచ్చుకోవచ్చు,
ఇవన్నీ చేసుకోవడానికి కొంచెం క్రియేటివిటీ ఉండాలి ఫ్రెండ్స్, మనకు నచ్చినట్టు చేసుకోవడానికి. కింద గ్రేడియంట్ అని ఉంటుంది, దాని ఏంటంటే గ్రేడియంట్ కలర్ సైడ్ ఉంది కదా, ఆ గ్రేడియంట్లో వస్తాయి. ఎడిటివ్ సొల్యూషన్స్ అని పెట్టేశాను నేను. అలాగే ఫోటో పెట్టుకోవచ్చు మనం, ఫోటో పెట్టుకున్నది చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, సేమ్ అదే. ఇన్సెట్లో ఒక ట్రయాంగిల్ తీసుకొని రెక్టాంగిల్ దాన్ని మనకి ఎక్కడ కావాలో అక్కడ సెట్ చేసుకొని మనం అందులో షేప్ ఫిల్లో పిక్చర్ ఆప్షన్ షోస్ చేసుకొని పెట్టాలి ఫ్రెండ్స్. జనరల్గా దీన్నే ఫాలో అవ్వండి మీరు, ఇదే చాలా ఈజీగా ఉంటుంది. చాలామంది ఆ షేప్ని అక్కడ పెట్టుకొని ఆ షేప్లో ఫిట్ అయ్యేలాగా ఒక ఇమేజ్ని తీసుకొని ఆ ఇమేజ్ సైజుని ఆ నాలుగు పక్కల వచ్చే పాయింట్లను తగ్గిస్తే దానిలో సెట్ అవడానికి ట్రై చేస్తారు. అది కొన్నిటికి సెట్ అవుతుంది కానీ కొన్నిటిలో అది సరిగ్గా సెట్ అవ్వదు. మనకు అది క్లియర్గా ఏదైతే తేడాలా కనపడుతుంది. ఎప్పుడు కూడా మనం అలా చే అలా ఫిల్ చేసుకోవద్దు. జస్ట్ ఇలా షేప్ తీసుకొని ఈ షేప్ సైజుని ఎంత సైజు కావాలో అంత సైజుకి ఈ షేప్ని తగ్గించుకోండి. తగ్గించుకొని ఇందులో షేప్ ఫిల్లో మనం ఫోటోని సెట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా అలాగే ఫాలో అవ్వండి ఫ్రెండ్, ఈ మెథడే ఫాలో అవ్వండి షేప్ ఫిల్లో ఫోటోని అడ్జస్ట్ చేయడానికి వాళ్ళలో. సేమ్ మనకు నచ్చిన ఇమేజ్ని తీసుకుంటే చూడండి, అందులో ఎగ్జాక్ట్గా సెట్ అయిపోద్ది. అది ఎక్కడ ఏదో తెచ్చి పెట్టినట్టుగానే ఏమి ఉండదు. అది ఈ కింద వచ్చేసి సేమ్ ఫ్రెండ్స్, ఇంకా నేము జనరల్గా ఎంప్లాయీ డీటెయిల్స్ ఎలా ఉంటాయి అనేది అవన్నీ మనం ఇక్కడ ఫిల్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ మళ్ళీ అవి రాయటానికి సపరేట్ షేప్ తీసుకోవాల్సిన పని లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ కింద ఒక షేప్ ఉంది కాబట్టి అందులోనే మనం ఫిల్ చేసేసుకోవచ్చు. జనరల్గా నేము, ఎంప్లాయీ డిజిగ్నేషను, బ్లడ్ గ్రూపు ఇలా ఉంటాయి ఎంప్లాయీస్ కార్డులో. ఎంప్లాయీ ఐడి ఉంటే ఎంప్లాయీ ఐడి కూడా ఉంటుంటుంది. కొన్ని ఐడి కార్డ్స్లో ఏంటంటే ఫ్రంట్ ఇలా ఫోటో అను కంపెనీ నేమ్ ఇలా ఉండేసి బ్యాక్ సైడ్ కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఎందుకంటే ఇవి కార్డ్స్ చిన్నవి కదా, ఇందులో ఫుల్ డీటెయిల్స్ పట్టవు. అందులో ఏంటంటే డీటెయిల్స్ ఎక్కువ ఉంటాయి. నేము, అడ్రస్, కాంటాక్ట్ నెంబరు, బ్లడ్ గ్రూపు, డిజిగ్నేషను, ఎంప్లాయిడ్ ఇలా ఎక్కువ డీటెయిల్స్ ఉంటాయి. అలా ఉండే కార్డ్స్కి ఏమైందంటే ఫ్రంట్ సైడ్ ఇలా లోగో ఇలా కంపెనీ డిజైన్ చేసుకొని పైన నేము జస్ట్ ఫోటో ఉంటుంది, ఫోటో ఉండి కింద సిగ్నేచర్ ఒకటి ఉంటుంది. అలా డీటెయిల్స్ అన్నీ కూడా బ్యాక్ సైడ్ ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఏంటంటే జస్ట్ ఫ్రంటే మొత్తం చూపిస్తున్నాం కాబట్టి డీటెయిల్స్ తక్కువ తీసుకుంటున్నాం. జస్ట్ ఇలా బ్లడ్ గ్రూపు, నేము, డిజిగ్నేషను, బ్లడ్ గ్రూపు, కింద కాంటాక్ట్ నెంబర్, ఇలా రకరకాల డీటెయిల్స్ ఈ మధ్య ఐడి కార్డ్స్లో ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి. కాంటాక్ట్ పర్సన్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ అని కూడా ఉంటుంది ఆప్షను. అటువంటి ఆప్షన్స్ అన్నీ, అటువంటి అన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇవన్నీ పెట్టుకొని టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుని మనం ఆ టెక్స్ట్ మధ్య లైన్ మధ్య డిస్టెన్స్ని తగ్గించుకోవచ్చు. సేమ్ ఇంకా అవన్నీ కూడా కామన్ ఆప్షన్స్ ఫ్రెండ్స్, మనకు ఎంఎస్ వర్డ్ ట్యుటోరియల్స్లో మీకు ఆల్రెడీ వచ్చినాయి. ఎలా డిస్టెన్స్ తగ్గించుకోవాలి, ఎలా ఎడిట్ చేయాలనేది సేమ్ ఆప్షన్స్. ఇంకేమైనా ఆప్షన్స్ యాడ్ చేయాలనుకుంటే కింద యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కింద వచ్చేసేసి ఇష్యూయింగ్ అథారిటీ సిగ్నేచర్ అని ఉంటుంది కదా, అది పెట్టేసుకొని రైట్ సైడ్లో మనం దాన్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది. చూసుకుంటే ఆ కింద మనకు కనబట్టలా అవన్నీ కూడా కలర్స్ మనకు దానికి ఏది అడ్జస్ట్ అవుతుందో ఆ కలర్ని మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది. నేను కింద ఇష్యూయింగ్ అథారిటీ అని చెప్పి పెట్టేశాను, దానికి రెడ్ కలర్ ఇస్తున్నాం. రెడ్ కలర్ అయితే మీకు కొంచెం కనపడుతుంది. లేదంటే వేరే కలర్స్ మనకి ఏది కనపడిద్దో అదైనా అలాగ మనం ఇచ్చేసుకోవచ్చు.
ఇలా కలర్స్లో మనకు నచ్చినవి తీసుకొని అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేసేసుకోవచ్చు కలర్స్లో. కలర్స్ ఇంకా మన ఇష్టం ఫ్రెండ్స్, మనకు చూడటానికి ఏది బాగుంది మనకు ఐడియా ఉంటుంది కదా, దాన్ని బట్టి లైవ్లో మనం కావాల్సిన కలర్లు అక్కడ మనం పెట్టుకోవటమే. అలా పెట్టుకున్నాక వీటన్నిటిని మెర్జ్ చేయటం మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పలేదు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్తాను. చూడండి, కంట్రోల్ పట్టుకొని మనం ఏ టు జెడ్ ఎన్ని బాక్సులు చూసారు కదా ఇలా వచ్చేస్తుంటుంది. పొరపాటున మళ్ళీ అది అడ్జస్ట్ పెట్టుకోవాలంటే మనం చేసిన తర్వాత కష్టం అయింది. ఇలా ఒక్కసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కంట్రోల్ బటన్ పట్టుకొని ఏవేవైతే మనం ఇలా బాక్సులు ఇన్సర్ట్ చేసామో అన్ని బాక్సులని సెలెక్ట్ చేసుకోవాలి. అన్నిటిని సెలెక్ట్ చేసుకుంటే వాటన్నిటిని కూడా మనం మెర్జ్ చేయొచ్చు, సేమ్ ఫోటోషాప్లో అలా చేస్తాం అలాగా. చూడండి, బాక్స్ మీద బాక్స్ ఉన్నాయి కదా, అందుకని అవి సెలెక్ట్ అవటం కొంచెం ఇది ఉన్నాయి. సరే ఫ్రెండ్స్, కంట్రోల్ కాదు షిఫ్ట్, షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేస్తే మనకు అన్నీ సెలెక్ట్ అవుతాయి సింపుల్గా. చూసారు కదా అన్నీ సెలెక్ట్ అయిపోయినాయి. ఇలా అన్నీ సెలెక్ట్ అయిపోయిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి గ్రూప్ ఉంది కదా ఫ్రెండ్, గ్రూప్లో గ్రూప్ అని ఉంటుంది. చూడండి, అవన్నీ కూడా అయిపోయి సింగిల్ ఇమేజ్ అయిపోయింది. ఇప్పుడు లాగినా కూడా మనకు ఏవి రావు, మొత్తం కలిపి ఒకే ఇమేజ్ అయిపోయింది. సరే ఫ్రెండ్స్, ఐడి కార్డ్ ఎలా చేసుకోవాలనేది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.